विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। विद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां श्रियःकान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। శ్రీనివాసుని దివ్యానుగ్రహంతో స్కాంద పురాణంలోని వెంకటాచల మహాత్మ్యాన్ని మనం చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా మాధవుడికి బ్రహ్మదేవుడు వరం ఇవ్వడం, తదనంతరం కలియుగ ఆరంభకాలంలో కలిపురుషుడు విజృంభించడం వల్ల లోకంలో పాపాలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటే ఈ పాప నాశనం కోసమని మహానుభావులైన కొంతమంది ఋషులు ప్రయాగ క్షేత్రంలో ఒక గొప్ప యజ్ఞం మొదలుపెట్టారు. నారద మహర్షి వాళ్ళని ఏమన్నాడు, ఇందులో అగ్ర పూజారుహుడెవరో తెలుసుకురండి, శాంతస్వరూపుడు ఆగ్రహ అనుగ్రహాలకి సమర్థుడైన వాడు ఎవరో తెలుసుకురండి అనగానే అందరూ కలిసి వాళ్ళని వీళ్ళని ఎందుకులే, సాక్షాత్తు భృగు మహర్షిని ఈ పనికి పురమాయిద్దాం, ఆయనే సరైన వాడు అని కొంచెం రెచ్చగొట్టారు. నిజంగా రెచ్చగొట్టడమే కాదు, అది నిజం కూడాను. ఒక భృగు మహర్షికి మాత్రమే త్రిమూర్తుల్ని పరీక్షించడానికి కావలసిన తపశ్శక్తి ఉన్నది. ఎవరి దగ్గర శక్తి ఉంటే వాళ్ళనే మహానుభావులు ప్రచారానికి ఎన్నుకుంటారు. శక్తి లేని వాడిని ఎందుకు ఎక్కేస్తే ఉపయోగం ఉంది? కల్పవృక్షం దగ్గరికి వెళితే అది పళ్ళిస్తుంది, కోరిన కోరికలు తీరుస్తుంది, కానీ ముళ్ళ చెట్టు దగ్గరికి వెళితే ఏం చేస్తుంది? తెలివైన వాడి మీద ఏదైనా వ్యాఖ్య చేస్తే సంతోషిస్తాడు, కానీ మూర్ఖుడి మీద ఏదైనా వ్యాఖ్య చేసామనుకోండి ఇంటి ముందు ధర్నా చేస్తాడు. కాబట్టి సహజంగా సృష్టి యొక్క రహస్యం ఏంటంటే ఎప్పుడూ కూడా ఎవరు దేనికి అర్హులో అది ఎన్నుకుని ఆ ప్రకారం చేయమని శాస్త్రం చెబుతున్నది. అందుకే భృగు మహర్షి వైకుంఠానికి బయలుదేరాడు. ఈలోపు విష్ణుమూర్తి భూలోకానికి వస్తాడనే విషయం ముందే తెలుసు కనుక, అసలు ఇదంతా త్రిమూర్తుల యొక్క ఒక గొప్ప ప్రణాళిక కనుక, బ్రహ్మదేవుడు శేషాద్రి ప్రాంగణంలో ఒక తింత్రిణీ వృక్షాన్ని ఆ చెట్టు పక్కన ఒక పుట్టని ఏర్పాటు చేశాడు. చింత చెట్టు, చెట్టు పక్కన పుట్ట, చెట్టు పుట్ట ఏర్పాటు చేశాడు. ఇక భృగు మహర్షి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. ఆ సమయంలో సరస్వతీదేవి మహామధురంగా వీణ వాయిస్తోంది, పాట పాడుతోంది. ఆ మాధుర్యంలో పడి ఏమి ఎరగనట్టుగా ఉన్నాడు బ్రహ్మ. అసలు ఒకటి చెప్పనా, ఏ మూల ఏం జరగాలో అది నిర్ణయించి అందరి నుదుట రాతలు రాసే బ్రహ్మదేవుడు కదా బ్రహ్మ అంటే. బ్రహ్మ అంటే ఎటువంటి వాడు? మన నుదుటి రాతలు రాస్తాడు. నుదుటి రాతలు రాశాడంటే అర్థం ఏమిటి? ఈ పూట పద్మాకర గారు అనేవాడు ఇంచుమించుగా 3:40 నుంచి 5:30 దాకా ప్రవచనం ఈ గుళ్ళో చెప్పాలని ఆయన రాస్తే ఆ ప్రకారం ఇక్కడ పురాణం చెబుతున్నాను. ఈ పూట ఫలానా వాడిని కూర్చుని వినండి అంటే మీరు వింటున్నారు, ఫలానా వాళ్ళని వెనక్కి కూర్చుని కాస్త కునుకెయ్యండి అంటే వాళ్ళు కునుకేస్తున్నారు. కాబట్టి తప్పు మీది కాదు, మీరు కునుకు వేసినా, పురాణం విన్నా, పురాణం వినడానికి వస్తున్నా,
ఈ అన్నిటికీ మూలకారకుడు బ్రహ్మ రాసిన వాడు. ఆ రాసిన బ్రహ్మ ఆయన ఒక రాత రాశాడు నుదుట. నొసటన్ వ్రాసిన వ్రాత మార్చగలరే. నుదుట రాసిన వ్రాత అంత తేలిక కాదు మార్చడం. కొన్ని ఉపాసనా మార్గాల వల్ల తప్ప మరో రకంగా నుదుటి వ్రాత మార్చడం మన వల్ల కాదు. కాబట్టి ఇప్పుడు ఇంతకు ఎందుకు చెప్తున్నాను ఈ మాట? బ్రహ్మగారికి తెలియదా భృగు మహర్షి నుదుట రాశాడు కదా, ఈ పూట భృగు మహర్షి త్రిమూర్తులను పరీక్షించుటకు వెళ్ళుగాక అని ఆయనే రాశాడు. కాబట్టి బ్రహ్మగారికి స్పష్టంగా తెలుసు, భృగు మహర్షి మేము పాడుకుంటూ ఉంటే వస్తాడు, నన్ను పరీక్షిస్తాడు, అయినా నేను స్పందించకూడదు అనే ఉద్దేశంతో ఉన్నాడు ఆయన. ఎందుకని, ఇప్పుడు విష్ణువు మాత్రమే భూలోకానికి వెళ్ళాలి. ఆయన వెడితేనే కలియుగంలో ఉన్న మానవులకి తరించేందుకు ఒక మార్గం దొరుకుతుంది, పాపాలకి ప్రాయశ్చిత్తం అవుతుంది. ఇంకోటి వెళ్ళే అధికారం లేదు, అది ఆయనకి మాత్రమే ఒక నిర్ణాయకమైనటువంటి లేక విధాయకమైనటువంటి పని. ఎవరి పనులు వాళ్ళే చేయాల్సమండి, ఒకటి పనులు ఇంకోటి వదిలేడితే చాలా ప్రమాదం. ఇవన్నీ త్రిమూర్తులు బాగా ఆచితూచి చేస్తారు. అందుకనే బ్రహ్మగారికి భృగు వస్తున్నట్టు అన్నీ తెలుసు. అయినా ఏం ఎరగనట్టుగా ఈ నాలుగు వేపులా తలకాయలు ఉన్న ఆయన వెనక కళ్ళు మూసుకుని ముందున్న కళ్ళతోటి ఆహా ఆహా అని సరస్వతి పాడుతూ ఉంటే చేతులు ఊపుతూ మధ్య మధ్యలో చప్పట్లు కొడుతూ పులకించిపోతున్నాడు. ఇంతలో భృగు మహర్షి వచ్చాడు, ఇద్దరికీ మధ్యలో అటు ఇటు తిరిగాడు. నేను భూలోకం నుంచి యజ్ఞానికి అర్హుడెవడో తేల్చుకుందామని వస్తే నన్ను పట్టించుకోకుండా మీ ఇద్దరు పాటలు పాడుకుంటూ గానా భజానాల్లో తన్మయత్వంతో తలకాయలు ఊపుకుంటూ పరస్పర ప్రశంస చేసుకుంటారా? అసలు నువ్వు తండ్రి ఉంటాయి? నేనొకప్పుడు శ్రీ మహావిష్ణు వక్షస్థలం మీద ఉన్న శ్రీవత్సం నుంచి పుట్టాను. ఆ తర్వాత నీ హృదయంలో ప్రవేశించి నీకు బ్రహ్మమానస పుత్రుడయ్యాను. నాకు తండ్రివి, లోకాలకు మూలకారకుడివి. అటువంటి నువ్వు సామాన్యుల్లాగా తన్మయత్వంతో మిలిగిపోతావా? పెళ్ళం వ్యామోహంలో పడిపోతావా? నన్నే మర్చిపోతావా అని నోటికి వచ్చినట్టు తిట్టాడు. బ్రహ్మగారు ఎర్రబడిన కళ్ళతో చూశాడు, ఏం మాట్లాడలేదు. దాంతో వీడికి ఇంకా తిక్క పెరిగిపోయింది. ఈ రోజు నుంచి నీకు భూలోకంలో ఎక్కడ గుళ్ళు గోపురాలు ఉండకుండా ఉండుగాక అని చెప్పించాడు. బ్రహ్మ నవ్వుకున్నాడు. ఇప్పుడు కొత్తగా పడబొడిచింది ఏముంది ఇందులో? శాపం పెడితే మాత్రం, ఇంత పూర్వమే ఈశ్వరుడి శాపం వల్ల ఆయనకు గుళ్ళు లేవు, మళ్ళీ అదే శాపం. కొత్తగా తవ్వింది ఏమైనా ఉందో ఒకసారి ఆలోచించండి. ఏమీ లేదు. అందుకనే బ్రహ్మ నవ్వుకున్నాడు. అక్కడి నుంచి ఈయన బయలుదేరాడు. రుద్రుడు అమ్మవారితో కలిసి అపూర్వ రీతిలో తాండవమాడుతున్న చోటుకు వచ్చాడు. మహాతాండవ నృత్యం జరుగుతుంటే టపేలను వెళ్ళి వాళ్ళిద్దరికీ మధ్యలో కూర్చున్నట్ట, కాళ్ళు గట్టిగా పట్టుకున్నా, ఏ ఆపండి నృత్యం అన్నాడు. దాంతో ఈశ్వరుడు ఆయన క్రోధావేశంతో చూశాడు. కాళ్ళు పట్టుకోగానే అనుగ్రహిస్తావు అనుకున్నాను, కోపంతో చూస్తావా, నీకు లింగ పూజ దొరుకుగాక అని చెప్పించాట. ఇప్పుడు భృగు మహర్షి ఈసారి చేసిన పనులు ఏమిటో తెలుసా? వాళ్ళకు ఉన్నపాటినే శాపం పెట్టాడు. వెనకటికి ఒక ఆయన ఉండేవాడు, ఆయన కోపం వస్తే చాలు నీ పెళ్ళ మొగుడు అనేవాట. ఎప్పుడో వాడి పెళ్ళడానికి, ఇప్పుడు కశ్యప్ గారు వాళ్ళ ఆవిడకి ఆయన మొగుడు, కాకపోతే ఎవడవుతాడు? ఆ ఇద్దరికి ఎప్పుడో పెళ్ళయింది, మళ్ళీ కొత్తగా సునీతకు నువ్వు భర్త వదువుగాక అని నేను ఇప్పుడు శాపం పెడితే ఆయనకి ఏమో నష్టమా? అంటే ఏమో నష్టమేమో నాకు తెలియదు, కానీ ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం వల్ల కొత్తగా తవ్వి తండం తీసింది ఏమీ లేదు, మళ్ళీ లింగ పూజ దొరుకుగాక అని శాపం పెట్టాడు. ఈశ్వరుడు మాట్లాడు కూరుకున్నాడు. అక్కడి నుంచి ఈయన మళ్ళీ బయలుదేరాడు. అక్కడి నుంచి బయలుదేరి వైకుంఠానికి వెళ్ళాడు. ఆ సమయంలో లక్ష్మీదేవి ఒక అపూర్వగానం చేసిందిట. ఏమని, నేను శ్రీదేవిని, నిత్యం నీ వక్షస్థలం మీద ఉంటాను, లక్ష్మీ నారాయణుల బంధం అవినాభావం, నీ వక్షస్థలం మీద నాకు తప్ప మరోరెవరికీ చోటు లేదు, ఈ చరాచర జగత్తులో ఎవ్వడు నిన్ను నన్ను వేరు చేయలేడు, ఏనాటికి మనకు ఎడబాటు లేదు అందిట ఆవిడ. ఆవిడ అన్నమాట, ఏనాటికి మనకి ఎడబాటు లేదు. అహం నిత్య అనపాయిని అన్నది సంస్కృత శ్లోకంలో. నేను నిత్య అనపాయిని, అపాయిని అంటే విడిచిపెట్టునది అని అర్థం. అనపాయిని అంటే విడిచిపెట్టనిది, నిత్యానపాయిని ఎప్పుడూ విడిచిపెట్టనిది. లక్ష్మీ నిత్యానపాయిని అంటే లక్ష్మీదేవి ఎప్పుడూ శ్రీ మహావిష్ణువుని విడిచిపెట్టదు. అలా అంటూ ఉండగానే భృగు మహర్షి మహావేగంగా వచ్చి ఈ ఎడమకాలెత్తి స్వామివారి వక్షస్థలం మీద ఒక్క తను తన్నాడు. లక్ష్మీదేవి ఉన్న స్థలం మీద తన్నాడు, తనడంలో కూడా మళ్ళీ ఎగిరి మరీ తన్నాడు. ఒక్క దెబ్బకి లక్ష్మీదేవి అదిరిపోయింది. శ్రీ మహావిష్ణువు పట్టించుకోలేదు, కానీ ఈవిడ ఉండే స్థలం మీద తన్నితే ఆవిడ కంపించింది. సరిగ్గా ఆ సమయానికి శ్రీ మహావిష్ణువు స్వామివారి వక్షస్థలం మీద తన్నిన వెంటనే ఏమాత్రం ఆయన బాధపడకుండా లేచి, వరముని శర
నీవు వచ్చుట తెలియక ఓరకే పవళించియుంటి గనుక అపచారినైతి నాయందు నీ వలుగక ఉరు కృప నా మీదనుంచవలయు నా అపచారం బునకు తగు శిక్షకై ఎరిగి తన్నితివి నాకిష్టమయ్యే కఠినమైనట్టి వక్షమునందు తన్న నీ పదమెంత నొచ్చనో యదనుదాకి. అసలు ఇంత ప్రేమగా ఎవరు మాట్లాడగలరండి? మునీశ్వర, మామూలు మునీశ్వర అల్ల, వరమునీశ్వర, శ్రేష్ఠులలో నువ్వు శ్రేష్ఠుడివి. తపస్సు చేసిన వాళ్ళలో నీ అంత గొప్పవాడు లేడు. ఏమి మహిమనేది నువ్వు తలుచుకుంటే ఈ భూమండలాన్ని అలా పైకెత్తి మళ్ళీ కింద పారేయగలవు. అటువంటి నీవు రావడం సరిగ్గా చూసుకోలేదు. చూడకే పడుకున్నాను. నా భార్య పాటలు పాడుతుంటే విన్నాను. వక్షస్థలం మీద కూర్చుంటుంది ఆవిడ, పాదాల దగ్గర ఉంటుంది, ఏకకాలంలో రెండు చోట్ల ఉంటుంది. అందుకే తన్మయత్వంతో చిన్మయత్వంతో మీరు వస్తూ అంటే చూసుకోకుండా ఉండిపోయాను. ఎంత అపచారం చేశాను. నాకు రెండు కళ్ళు, ఆ రెండు కళ్ళల్లో ఒక కన్ను బ్రాహ్మణులు, మరో కన్ను గోవులు. బ్రాహ్మణాశ్చైవ గావశ్చ కులమేకం ద్విధాకృతం. ఈ సృష్టిలో బ్రాహ్మణులు గోవులు ఒకటే కులం, అవి రెండుగా విభజింపబడ్డాయి. ఆ రెండింటినీ నేను రెండు కళ్ళ కింద చూసుకుని లోకాలను పరిపాలిస్తూ ఉంటాను. ఆ రెండింటినీ పూజ చేయడం కోసమే నేను పుట్టాను. అందుకే రోజు గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం అంటాను. అటువంటిది తెలియక విప్రోత్తముడవైన నీకు అపచారం చేశాను. ఈ అపచారానికి తగిన ఉపచారం నేను ఇప్పుడే చేస్తాను. నీ కాళ్ళొత్తి నీ కాళ్ళని మెల్లగా పిసికి శ్రమంతా తొలగించి పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. నాకు తెలుసు నువ్వు ఎందుకు తన్నావో. నేను ఒక అపచారం చేశాను, ఈ తప్పు వల్ల నాకు పాపం వస్తే ఆ పాపం వల్ల నేను నరకానికి పోతానేమో అని నువ్వు ఆ తప్పుకి ప్రాయశ్చిత్తంగా శిక్ష వేసేసావు. ఈ మాట అంటున్నది విష్ణువు. ఈ చరాచర జగత్తులో విష్ణువుని నరకానికి పంపించగలిగే దమ్ము ధైర్యం ఎవరికైనా ఉంటాయా? ఉఫ్ అంటే ఆయన లోకాలన్నీ ఊడి కింద పడతాయి. యమధర్మరాజు గారు లోకానికి వెళ్ళి నెత్తిమీద ఒకటి కొట్టి తన గురువుగారు కొడుకుని, సాందీపని కొడుకుని బతికించి తెచ్చిన మహాత్ముడు ఆయన. ఈ మృత్యువు, జన్మ ఇవన్నిటికీ ఆద్యుడు పరబ్రహ్మ ఆ పరమాత్ముడు శ్రీకృష్ణుడు అంటే. అటువంటి పరమాత్ముడు ఏమంటున్నాడు, నేను మీరు వచ్చినప్పుడు అపచారం చేశాను, ఈ బ్రాహ్మణాపచారం వల్ల ఒకవేళ నేను నరకానికి పోతానేమో, నాకు పాపం వస్తుందేమో అని నా మీద దయ తెలిచి ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా వక్షస్థలం మీద తన్నావు తప్ప నీకు ఎంత ప్రేమ, నిజంగా నా మీద ద్వేషమా నీకు? అయ్యయ్యయ్యో ఎంత పాపం చేశాను నేను. ఏమిటా పాపం? నువ్వు వచ్చినప్పుడు లేవలేకపోవటం ఒక పాపం. రెండో పాపం ఏమిటి? నువ్వు తన్నడం. నువ్వు తన్నితే అది కూడా నాదే పాపం. ఎందుకని? నీ పాదం మెత్తగా తామర పువ్వులా ఉంటుంది. తామర పువ్వు లాంటి నీ కాలితో కఠినమైన నా వక్షస్థలం మీద తన్నావు. అయ్యో నీ కాలు ఎంత నొప్పిట్టిందో, ఆ కాలు ఎంత కందిపోయిందో అన్నాడు ఆయన ఏకంగా. నీ పదం ఎంత నొచ్చనో ఎదను తాకి, నా ఎదను తాకి నీ పదం ఎంత నొచ్చుకుందో అదేమిటో తెలియదు. వ్యాయామాలు చేసి 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 నా వక్షస్థలం కఠినమైపోయింది. బాగా ఈ మధ్యన జిమ్ములకు వెళ్ళొచ్చాను. దాంతో ట్రిమ్గా ఉండే నా శరీరం కాస్త దిమ్మలా తయారైపోయింది. దాంతో కఠినమైపోయింది వక్షస్థలం. రాక్షసులతో పోరాడుతున్నప్పుడు రాక్షసులు వక్షస్థలం మీద గదలతో కొట్టారు. ఆ దెబ్బలు తిని 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 పాషాణమైపోయింది నా వక్షస్థలం. ఆ పాషాణం వంటి వక్షస్థలం మీద కుసుమ కోమలమైన నీ పాదంతో తన్నావు. అయ్యో నీ కాలు ఎంత నొచ్చుకుందో. ఏది ఏది ఆ కాలు అని టక్కన కాలు ఒళ్ళో పెట్టుకుని బ్రహ్మణ్యదేవుడు, జగన్నాయకుడు, వాసుదేవుడు, అనంతుడు ప్రేమగా పిసికాడు. ఈ భృగు మహర్షికి పుట్టుకతో అరికాల్లో కన్ను ఉంది. ఈ కన్ను ఉన్నంత వరకు ఆయనకి కొంచెం క్రోధం ఎక్కువట. సాధారణంగా కళ్ళు నెత్తికెక్కాయంటారు, ఈయనకి అరికాల్లోకి వెళ్ళింది ఆ కన్నది ఏమిటో. మరి అరికాల్లో ఉన్న నెత్తి మీద ఉన్న కళ్ళు వాడికి అహంకారం పెరుగుతుంది. ఆ అహంకారం వల్ల ఏమవుతుంది, ఎవరిని ఎలా గౌరవించాలో తెలియదు. అహంకారం చాలా ప్రమాదమైనది. దానివల్ల వచ్చే గొప్ప నష్టం ఏమిటో తెలుసా, పూజ్యులను పూజించవలసిన వాళ్ళని తిడతారు వాళ్ళు. గొప్పవాళ్ళని తిట్టడం మొదలెట్టారంటే అయితే కళ్ళు నెత్తికైనా ఎక్కుండాలి, లేదా అరికాలంలోకైనా వెళ్ళుండాలి. అప్పుడు ఏమవుతుందనమాట, వాళ్ళని నాశనం చేయడానికి భగవంతుడే శాపం పెడతాడు. సొంత కొడుకు తప్పు చేస్తే వాడిని చంపడానికి ముసలం పుట్టించిన వాడు కృష్ణుడు అంటే ఏమనుకుంటున్నారో. బ్రాహ్మణోత్తములకి అపచారం చేస్తే సాంబుడు అనేవాడు కృష్ణుడి కొడుకు, సొంత కొడుకు అయినా పరమాత్మ క్షమించలా ఓ రోకలు పుట్టించాడు వాళ్ళ వంశంలో, వాళ్ళ నాశనానికి మూలకారకుడు అయ్యాడు.
అంటే భగవంతుడి లక్షణం అది. తప్పు చేస్తే ఎవరినైనా శిక్షిస్తాడు. ఆ తప్పు ఎందుకు చేస్తున్నావు? అహంకారం పెరగడం వల్ల, బలం పెరగడం వల్ల, అజ్ఞానం పెరగడం వల్ల. అజ్ఞానం పెరిగితే అజ్ఞానాన్ని తొలగిస్తాడు ఆయన. ఓ పక్కన కాళ్ళు ఒత్తుతూనే ఉన్నాడు, కానీ ఈతడి అజ్ఞానం తొలగించాలనుకున్నాడు వాసుదేవుడు పరంధాముడు. ఈతడికి క్రోధానికి మూల కారణం కాళ్ళలో కన్ను ఉండడమే. అందుకని నొక్కుతూ నొక్కుతూ చటుక్కున వేలుతో ఒక్కసారి చిదిమేశాడు, గోరుతో పోటు పొడిచాడు, దెబ్బ కన్ను చితికిపోయింది. ముంజికాయలను ఉంటాయి చూసారా వేసవకాలంలో, వాటిని అలా కోసి పూర్వం ఈ గోళ్లతో పైకి తీసేవాళ్ళం, గోళ్లతో పైకి తీసుకు తినేవాళ్ళం. పూర్వం ముంజికాయలను ఉండేవాళ్ళండి, వాటిని గోళ్లతో పీక్కు తినేవారు. ఇప్పుడు అవి కూడా కళ్ళు పీకేసి అమ్మేస్తున్నారు, కిడ్నీలు పీకేస్తున్నారు, కళ్ళు పీకేస్తున్నారు, ఒళ్ళు పీకేస్తున్నారు. కాళ్ళకి దండం పెట్టాడంటే కాళ్ళలో వేళ్ళు ఎత్తుకుపోతారేమో అని భయపడవలసిన రోజులు వచ్చాయి. ఎవడు ఏం పని చేస్తున్నాడో తెలియటంలా. నిజంగా ఓ రోజున ఒకటి దండం పెట్టాడు, నేనేమో ఫోన్ పక్కన పెట్టుకున్నా, ఫోన్ ఎత్తుకుపోయాడు వాడు. ఆ తర్వాత ఏమంటాడు వాడు, ఆ ఫోన్లోంచి నాకు కొత్త ఫోన్కి ఫోన్ చేసి, గురువుగారు నాకు మీరంటే భక్తి, మీ జ్ఞాపక చిహ్నంగా ఫోన్ పట్టుకెళ్ళాను అలనాడు భరతుడులేగా అన్నాడు. భరతుడు అడిగి పాదుకులు ఎత్తికెడితే వీడు ఫోన్ ఎత్తికెళ్ళాడు. ఈ లోకంలో చాలా చిత్రమైన భక్తులు ఉంటారండి బాబు. నిజంగా ఈ మధ్యకాలంలో ఒక గురువుగారికి ఒక అనుభవం జరిగింది తెలిసిన, ఒక గొప్ప పురాణాలు చెప్పే ఒక గురువుగారు ఉన్నారు. ఆయన ఫోన్ నెంబర్ తెలుసుకుని ఒక ఆవిడ రోజు పొద్దున్న లేదు సాయంత్రం లేదు, మీరంటే భక్తి, మీరంటే ప్రేమ, నేను నా మొగుడిని కూడా అలా ప్రేమించలేదు అంటే ఆవిడ ఎందుకంటుందో తెలియదు, కానీ ఆ ఉద్దేశ్యం మంచిదవ్వచ్చు, కానీ భాష ఎంత ప్రమాదం అండి. నేను నా భర్తను కూడా ఇలా ప్రేమించరా, నేను మిమ్మల్నే ప్రేమిస్తున్నాను, మీరు నన్ను అనుగ్రహించండి. రాత్రి 12 మెసేజీ, 10 మెసేజీ, పొద్దున్న మెసేజీ, రాత్రి మెసేజీ, కొన్ని వేల మెసేజులు. ఈయన తట్టుకోలేక పిచ్చెక్కిపోయి ఈ మెసేజీలతో ఉన్న ఫోన్ని కట్ చేసేవరకు ఏం చేయాలో తెలియదు బయట పారేశాడు. ఇప్పుడు కొద్ది రోజులు పోయాక ఈ మెసేజీలన్నీ ఆవిడే పెట్టి, ఇదిగో నిజంగా ఆయనకి నాకు మధ్యలో ప్రేమ నడిచిందండి, ఈ మెసేజ్లు నేనే పెట్టానని గొడవ చేస్తే ఏమవుతుందండి? ముందు ప్రజలు కొంతమంది అజ్ఞానులు ఉంటారు కదా, ఇలాంటి భక్తులు అందరూ ఉంటారా? కాబట్టి వీళ్ళు ఏమంటారు, ఇన్ని మెసేజ్లు ఈవిడ పెట్టిందంటే, ఆయన పట్టించుకోకుండా ఫోన్ కట్టాడంటే నిజంగా వీళ్ళ మధ్యలో ఏం నడిచిందో అంటారు. అందులో ఈ కెమెరా వాళ్ళని అసలు నమ్మకూడదు. వీళ్ళు అయితే గురువుగారికి ఎంత పైకైనా తీసుకెడతారు, లేదా తేడా వస్తే డామని పడేస్తారు. అంటే ఇలాంటి మంచివాళ్ళు కదా నేను చెప్పేది, అలాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి వీళ్ళు ఏమంటారు, ఏమో అని పొద్దున్నది సాయంకాలం దాకా 1000 మెసేజీలు పెట్టించుకున్న గురువుగారు అంటారేమో. ఇదేం మనుషులండి చివరికి ఎలా అయిపోయారు? ఈ ఎపిసోడ్ను కొంచెం జాగ్రత్తగా అందరికీ వినిపించండి. ఈ మధ్యన గురువులకి ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయంటే, పురాణము చెప్పే గురువులకి, బాగా ధర్మప్రచారం చేసేవాళ్ళకి, పైగా ఇలా అంటే ఇంతవరకు కూడా దండం పెట్టిన దౌర్భాగ్యుల్లోనే కొంతమంది వాళ్ళతో కలిసిపోతారండి. అయ్యి నిజంగా మీకు చెబితే నమ్మరు. సాటి అవధాని ఒకడొకప్పుడు ఒక గొప్ప వ్యక్తి ఇంకో అవధాని మీద, ఈ అవధాని గారు ఉద్యోగం మండడానికి ఏమిటి కారణమని లేనిపోని 10 పుకార్లు పుట్టించి, ఆ పుకార్లు కొంతమందికి చెబితే, వీళ్ళు ఇంకో 10 మంది చెబితే, ఆ చివరి కొద్ది రోజులకు ప్రచారం అయ్యింది. దానివల్ల ఆ చెప్పిన వాడు గుండెకి చచ్చిపోయాడు. అది మహాపాపం కదా. మరి చేసిన పాపానికి ఏమవుతుందండి? భగవంతుడు ఏం చేస్తాడు? చేసిన ప్రతి పాపానికి ఎప్పుడో ఒకప్పుడు శిక్ష అనుభవించి తీరుతారు, గుర్తుపెట్టుకోండి. అందులో మహాత్ములు తపశక్తి కలిగిన వాళ్ళు, రోజు శ్రీచక్రాలను పూజ చేసేవాడు, జోలికి వచ్చినవాడు ఒక్కడు బాగుపడతాడా? వాళ్ళకి వంశాలు కూడా నాశనం అయిపోతాయి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎందుకు చెబుతున్నానంటే, మనం మహాత్ములు కొంతమంది మిగిలారు. ఇవాళ ఆ మహాత్ముల యొక్క పేర్లు మీకు తెలుసు. వాళ్ళందరూ కష్టపడి లోక ప్రచారం చేస్తున్నారు, ధర్మ ప్రచారం చేస్తున్నారు, కాపాడుతున్నారు. అటువంటి పుణ్యాత్ముల మీదకి ఎప్పుడు వెళ్ళకూడదు. వెడితే వాళ్ళకేం తాత్కాలికంగా ఒకవేళ పిసర్ నష్టం రావచ్చు, కానీ శాశ్వత నష్టం రాదు. ఇప్పుడు మీరు తిడితే నాకు వచ్చే నష్టం 2 లేక 2 నిమిషాలు, కానీ ఈ తిట్టిన పాపం మిమ్మల్ని పాడు చేస్తుంది తప్ప వాళ్ళకేంటి నష్టం? ఇప్పుడు కోటేశ్వరరావు గారికి నష్టమా, పద్మాకర్ గారికి నష్టమా, లేకపోతే ఇంకో పరిపూర్ణానంద సరస్వతి లాంటి మహాత్ములకి నష్టమా, లేకపోతే కంచి పీఠాధిపతులకు నష్టమా? ఆయన తీసుకెళ్లి జైల్లో పెడితే ఆయనకేమిటి నష్టం? మళ్ళీ మనం ఆయనకి పాదపూజే చేస్తాం. ఇలాంటి పీఠాధిపతులకి, పండితులకి, ఈ సన్యాసులకి, సాధువులకి ఎప్పుడూ ఇతరుల యొక్క అభాండముల వల్ల నష్టం లేదు. అది వాళ్ళ నష్టం తాత్కాలికం. కానీ ఈ మహాత్ములకి చేసిన అపచారం కొన్ని కోట్ల తరాలైనా సరే మనుష్యుల్ని నాశనం చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. వీళ్ళకి ఏమీ తెలియదు, కల్లా కపటం తెలియదు. మా దృష్టిలో మీరు ఎవరన్నా మాకు దండం పెడితే మేము ఏమనుకుంటామో తెలుసా? వీళ్ళు సాక్షాత్తు ఆ అమ్మవారి స్వరూపులు. ఆడవాళ్ళు అయితే అమ్మవాళ్ళు అనుకుంటాం, మగవాళ్ళు అయితే సాక్షాత్తు కృష్ణస్వరూపులు, విష్ణువులు అనుకుంటున్నాం. అందువల్ల మిమ్మల్ని ఎంత ప్రేమగా పలకరిస్తున్నాను తప్ప, మీలో దుర్బుద్ధి ఉంది లేకపోతే మీరు పడగొట్టడానికి వస్తున్నారు అనుకుంటే మేము జాగ్రత్తగా ఉంటాం. కానీ ఆ ఊహ రాదు, వచ్చింది తెప్పలు. ఎందుకు రాదని? సహజంగా ఎందుకో తెలియదు కానీ ప్రతి ప్రాణిని చూడగానే ఒక ఆవిడ చూస్తే తల్లిలా అనిపిస్తుంది, ఒక ఆవిడ చూస్తే ఇంకొక కొడుకులా అనిపిస్తాడు. ఇలా ఈ భావన రావడం వల్ల వీళ్ళు ఎవరిని దూరంగా పెట్టలేరు, కానీ పెట్టవలసిన పరిస్థితి కల్పిస్తున్నారన్నమాట వాడు.
చేజేతులారా, ఒకళ్ళిద్దరు మూర్ఖుల వల్ల ఎవరి దగ్గరకు వచ్చినా వీడెందుకు వస్తున్నాడో అని అనుమానించవలసిన భయం మాకు కలుగుతుందంటే ఆ భయం కలగకుండా చూడవలసిన బాధ్యత భక్తులది. గుర్తుపెట్టుకోండి, భగవంతుడు ఎప్పుడూ కూడా అలాంటి అహంకారాన్ని ఒక్క క్షణం కూడా క్షమించడు. భృగు మహర్షి అంత గొప్పవాడు, తన వక్షస్థల నుంచి పుట్టినవాడే, బ్రహ్మకి మానసపుత్రుడిగా మళ్ళీ జన్మెత్తినవాడే, అయినా ఆయన అహంకారం అరికాల్లో ఉంది గనక, ఆ కన్నులో ఉంది గనక చిటుక్కుని చిదిమేశాడు. అది చిదవగానే వెంటనే భృగువులో ఉన్న తపశ్శక్తి గొప్పది గనక కాస్తో కోస్తో ఉన్న అహంకారం దిగిపోయింది. మరీ దురహంకారం కాదు కానీ కొంచెం కోపం ఎక్కువ భృగువుకి, ఆ కోపం పోయింది. ఇప్పుడు జరిగింది ఏమిటో తెలిసింది, పశ్చాత్తాపం కలిగింది. గజగజ వణికిపోయాడు, చేతులు కాళ్ళు కంపించిపోయాయి, వార్ధక్యంలో కంపించినట్టుగా శరీరం కంపించిపోయి ఏం చేశాడో గుర్తుకొచ్చింది. కన్న తండ్రిని బ్రహ్మదేవుణ్ణి శపించానా, పరమ పూజ్యుణ్ణి రుద్రుణ్ణి శపించానా, అన్నిటికీ మించి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆదిదేవుడు అనంతుడు ఈ వాసుదేవుణ్ణి పరంధాముణ్ణి ఎడమకాలితో లక్ష్మీదేవి నివసించే వక్షస్థలం వెత్తన్నేనా, ఛీ ఎంత పాపం చేశాను అనుకుని ఒక్కసారిగా ఆ కాలు వెనక్కి లాక్కుని, ఇది అంతవరకు విష్ణువు యొక్క చేతిలో ఉందిగా కాలు, అందుకని కాలు లాక్కుని ఆయన కాళ్ళ మీద పడిపోయాడు. తల పెట్టాడు, బోరు నేడ్చాడు, ఎంత పాపాత్ముడిని నేను, ఈ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. ఏ భగవంతుడి పాదాల నుంచి గంగాదేవి పుట్టిందో ఆ భగవంతుడిని నేను తన్నానా, వక్షస్థలం మీద లక్ష్మీదేవి నివసిస్తుంది, ఆ లక్ష్మీ నిలయాన్ని తన్నానా, అంటే మా అమ్మని తన్నాను. ఇప్పుడు నేను తన్నింది సాక్షాత్తు జగదంబని, ఆది పరాశక్తిని, మహాలక్ష్మిని తన్నాను. ఈ పాపానికి ఎన్ని పుణ్యములు చేస్తే ప్రాయశ్చిత్తం అవుతుంది, ఎన్ని యజ్ఞములు చేస్తే ప్రాయశ్చిత్తం అవుతుందంటే ఆయన అన్నాడు, నీకు ఏ పాపము లేదు, నేను వరం ఇచ్చానన్నాడు. భగవంతునికి అన్నీ తెలుసు, ఆయనకి సంకల్పం ఉన్నది ఇతని చేత పరీక్షింప చేయించుకుని భూలోకానికి వెళ్ళాలని. ఇతడు ఒక పావు, లేకపోతే ఇంకోడెవడైనా ఆయన వక్షస్థలం మీద తండ్రితే ఒక క్షణం బతుకుతాడా, అసలు ఆయన చూడగలడా, ఆయన దర్శనం అవుతుందా. నువ్వు నా కొడుకురా, నీ ప్రథమ జన్మేమిటి, నా వక్షస్థలం నుంచి పుట్టడం, పుత్రుడివి. పిల్లలు ఎప్పుడైనా తప్పులు చేస్తే తెలియక తన్నితే తల్లిదండ్రులు వాళ్ళని తిట్టరు కొట్టరు. ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారు, వాళ్ళ అమ్మని తన్నాడు అనుకోండి, వాళ్ళ అబ్బాయి ఎరా దౌర్భాగ్యుడా, కాలెత్తి తన్నుతోటరా, ఎక్కడరా గొడ్డలి, కత్తి అంటుందా అండల్లా, ఎంతో ప్రేమగా నా బాబు నా బాబు తన్నేవట్రా, ఇంక తన్నకలే అంటుంది. పైగా ఆ కాళ్ళ కోసం ఈ సైజు బూట్లు ఎక్కడుంటాయి అందేస్తుంది. తల్లి యొక్క లక్షణం అది, కొడుకు కానీ కూతురు కానీ తన్నితే ప్రేమగా మా అబ్బాయి తన్నాడు మా అబ్బాయి తన్నాడు అని క్షమిస్తారు. ఆయనకి వాళ్ళు పెద్దవాళ్ళయ్యాక తన్నినా కూడా ఈ తల్లిదండ్రులకి పెద్ద కోపం రాదు. మా నాన్నగారు నన్ను తన్నారనుకోండి, నాకు ఎంతో ఆనందంగా ఉండేది. నిద్దట్లో ఉండగా ఆయన కాళ్ళు నొక్కేసేవాళ్ళు, అప్పుడప్పుడు ఆయన నిద్దట్లో ఆయన కాళ్ళు దాడిస్తే అబ్బబ్బబ్బ మా నాన్నగారి పాదం నిజంగా ఏమిటో తెలియదు, నిజంగా తామర పువ్వులో ఉండేది. కొడుకు తన్నడం కాదు కానీ మా నాన్నగారి చేత కావాలని తన్నించుకునేవాళ్ళం. ఆయన పాదంతో అలా తన్నితే ఏదో తెలియని ఆనందం వచ్చేసేది మాకు. అదేమిటో అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ మా నాన్నగారి మీద పిల్లలందరూ ఆయన మీద తెల్లవారులు పడిపోయేవారు. ఆయన అంటే అందరికీ ఇష్టంగా ఉండేది, ఆయన శరీరం అంత కోమలంగా ఉండేది, ఆయన ఒళ్ళో పడుకునేవారు, ఆయన కాఫీ తాగితే లాగేసుకునేవారు. ఇవాళ ఈ భృగు మహర్షి విష్ణువు యొక్క సంవాదం జరుగుతుంటే నాకు ఆయనే గుర్తుకొస్తూ ఉంటారు అన్నమాట, ఎంత ప్రేమగా చూసేవారు. అసలు జీవితంలో ఎప్పుడైనా ఒక్కసారైనా ఏ తల్లి అయినా తండ్రి అయినా పిల్లల్ని మందలించకుండా ఉంటారా, ఒకసారి ఆలోచించండి. సహజంగా పిల్లల్ని ఏదో సమయంలో మందలించకుండా ఉండలేము, కోపం వస్తుంది మనకి. అసలు మందలించే వాళ్ళని ఎక్కువ చూసాం ఈ మధ్యకాలంలో, రోజు పిల్లలు లేచిన దగ్గర నుంచి సాయంకాలం దగ్గర ఏ పడుకోరా చదవరా బాబు ఎదిరా ఎదిరా అని తిట్టి గందరగోళం చేసేవాళ్ళని ఎక్కువ చూస్తున్నాం. సణుక్కుంటూనే ఉంటారు కొంతమంది, అందుకే కొంతమంది పిల్లల దగ్గర ఉండలేరు. అసలు పిల్లల దగ్గర ఉంటే వాళ్ళు సణుగుతారండి, మా సణుగులు వాళ్ళు, వాళ్ళ సణుగులు మాకెందుకని ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నాం ఇవాళ. కానీ ఆ రోజుల్లో ఒక్కసారి కూడా జీవితంలో పన్నెత్తి తిట్టలేని తండ్రి ఎవరన్నా ఉన్నారంటే మా నాన్నగారు. అందుకే విష్ణువుతో పోల్చేవాడిని నేను ఆయన గురించి. ఇప్పుడు విష్ణువు ఇలా తన్నితే, నువ్వు నా కొడుకురా, నువ్వు తన్నితే నాకేం కష్టం ఉంటుందిరా, ఏమీ కష్టం లేదు, నాకెంతో ప్రేమగా ఉంది నువ్వు తన్నితే, పైగా నీ కాలు కోమలంగా ఉంది, నాన్నగారి మీద ప్రేమ ఎక్కువైపోయి తన్నేవులే అన్నాడు ఆయన. నా తండ్రి నువ్వు ఇంత కరుణాస్వరూపుడివా, ఈ దౌర్భాగ్యుని ఇలా క్షమించావా అని ఆ కాళ్ళు పట్టుకుని ఏడ్చాడు. మా అమ్మ ఎక్కడ అనగానే అమ్మ అక్కడ లేదు, దూరంగా వెళ్ళిపోయింది. ఒరే ఇప్పుడు మాత్రం అమ్మకు కనపడకు, ఆవిడ కొంచెం బాధపడుతోంది, తర్వాత మాట్లాడదాం నచ్చజెబుదాం, తల్లి కోపం వచ్చినప్పుడు ఎక్కువసేపు ఎదురుగుండా ఉండకూడదు పొమ్మన్నాడు ఆయన.
పదే పదే ఆ తండ్రికి నమస్కరించి పశ్చాత్తాపంతో లక్ష్మీనారాయణాభ్యాన్ నమః లక్ష్మీ నారాయణాభ్యాన్ నమః అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ సత్వగుణ ప్రధానుడు శాంతస్వరూపుడే అగ్రపూజారోహుడు అని ఋషుల దగ్గరికి వెళ్ళి అగ్రపూజ ఆయనకే, యజ్ఞంలో ప్రధాన సేవ ఆయనకే అని చెప్పాడు. ఆ యజ్ఞం అలా సుసంపన్నం అయ్యింది. కానీ ఇక్కడ పుట్టవలసిన ముసలం ఇక్కడ పుట్టింది. ఆయన అలా వెళ్ళాడో లేదో లక్ష్మీదేవి విసవిస వచ్చేసింది. స్వామివారికి చూసింది, ఆయన ఏం పెద్ద పట్టించుకున్నట్టుగా, లక్ష్మీ వాడు వెళ్ళిపోయాడుగా మళ్ళీ కాళ్ళు నొక్కచ్చుగా అన్నాడు. ఇందాక పాట ఎక్కడాపావు, ఏనాటికి మన కెడబాటు లేదన్నావుగా, మళ్ళీ పాట మొదలెట్టు అనగానే మళ్ళీ ఆవిడ ఎదరగా చూసింది, యగాదిగా చూచింది, కోపంగా చూచింది. మంచి ఎర్రని తామర పువ్వుల్లో ఉన్నాయి ఆవిడ కళ్ళు, చింతనిప్పుల్లో ఉన్నాయి ఆవిడ కళ్ళు. ఆ తర్వాత స్వామివారు, లక్ష్మి పొరపాటున నా మెడలో ఉన్న వైజయంతిమాలలో ఉన్న పుప్పొడిని కళ్ళలో పడిందా, పుప్పొడి ఉంది. ఈ పువ్వుల్లో ఓ రకమైన పొడి ఉంటుంది, రసనం, అది కళ్ళలో పడితే కళ్ళు ఎరిపెక్కుతాయి. ఈ దండ వేస్తే అందులోంచి కొన్ని రకాల పుప్పొళ్ళు వచ్చి ముక్కులోకి వెళ్ళినా కొంచెం ఆయాసం వచ్చి దండ తీశాను. కొన్ని పువ్వులు తొందరగా ఎలర్జీ కలిగిస్తాయి, అందులో కలియుగం కదా అందరికీ, అందుకని దండ తీసేయడం. అందుకంటే లేదు, దండ వేసింది తీయటం అంటే నాకు కూడా ఇష్టం ఉండదు, కానీ దిక్మాల కూడా ఏమవుతుందంటే అందులో ఆ దండ పడగానే ఇదంతా మెడంతా దురద పెడుతోంది. దాని తోడు అందులో ఉన్న పుప్పుడు ముక్కుల్లోకి వెళ్ళి శ్వాసం ఆడటంలా, అందుకని ఎందుకైనా మంచిదని తీయటం. ఓసారి ఏం జరిగిందంటే, ఈవిడ పుణ్యాత్ములు కాబట్టి దండ తీసినా ఏమంటం లేదు, కానీ ఒక ఊళ్ళో మెడలో దండేశారు. పురాణం అయ్యేదాకా ఉంచవలసిందే, ఏమనుకుంటున్నావు పంతులు, పైగా గురువు గారు కూడా కాదు, పంతులు తీసావా, తంతులు వేయిస్తాం గంతులు అన్నారు. కొంచెం దురద పెట్టినా సరే, ఏటనుకుంటున్నావు, ఏటది 1000 రూపాయలు పెట్టుకున్నాం, వేసాం ఏమనుకుంటున్నావు, తీసామనుకో మోసేస్తాం అన్నారు. ఈ భాష పడలేక ఇప్పుడు తమతానేమో లేని పని కూడా, ఇప్పుడు ఏం చేస్తాను, ఇప్పుడు ఇంటికి వచ్చి మీద పడితే రౌడీయిజం చేస్తే ఈ మోకను మేమే మాత్రం ఏం తట్టుకుంటాం, అందుకని దండ తీయలేక, తీయకపోతే ఏమైంది, అసలే ఆ దండలో దురదగుండాకు తగిలింది. ఈ దండలో ఆకులు వేస్తారు కొంతమంది, ఆకుల్లో ఒక ఆకు దూలగుండాకో దురదగుండాకో అంటారు, అది వేశారు. ఇక ఇది మెడంతా దురద. సరే దాన్ని ఇలా గోక్కుంటూ ఇలా గోక్కుంటూ ఇలా కదిలిస్తే, కదల్చుకో, సరిగ్గా కిందే ఉండాలి గొట్టం అన్నారు. ఆ దండకి చివరి ఇలా ఉంటుంది కదా, అది కిందే ఉండాలట, కదల్చకూడదట. సరే నన్ను అలాగే పట్టుకుని అక్కడే గొక్కుంటుంటే సరిగ్గా ఆ సమయానికి ఒక గొంగళీ పురుగు ఉంది దాని మీద, ఆకుపచ్చ గొంగళీ పురుగు, అది పైకి కిందకి పాకుతుంది, దాన్ని తీయపోతుంది. ఏం పంతులు తీస్తున్నావు అన్నారు. ఈ లోపల అదృష్టం బాగుండి ఆర్గనైజర్స్ని పిలిచి, కొంచెం చూడండి పురుగులు, దురదగుండాకులు, పైగా దీన్నిండా నీళ్లు, ఈ నీళ్లు మొత్తం లాల్చి అంతా నన్ను తడిపేసింది, బాల్చి నీళ్లు పోసినట్లుగా నాకు చెమటట్టేస్తోంది. పురాణమే చెప్పనా, ఇంకోటే చెప్పనా, ఇది చాలా కాలం కితలండి, ఇప్పుడు అంత ధైర్యం ఆవిడ చేయలేడు, కానీ ఇప్పుడు అంత ధైర్యం చేయడమే, ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా చూస్తారు లింగయ్య లాంటి వాడు కర్ర వచ్చుకుని అక్కడ. కానీ ఆ రోజుల్లో రంగయ్య లేడు, లింగయ్య లేడు, నేను నా బతుకు భంగం అయిపోయింది, అది కొత్తలు కదా. పైగా కుర్రాణ్ణి 1986లో ఉపన్యాసం మొదలెట్టాను, ఈ ఉపన్యాస కార్యక్రమం 87లో ఏడాది, అంటే నా వయసు ఎంత చిన్నది మరి, ఇంచుమించుగా 21వ ఏడు. అందుకని కుర్రాడనేసరికి మరీ లోకం అన్నమాట, అందుకని వాడు ఆ దండ వేశాడు. చివరికి ఆ దండన నుంచి బయటపడేసరికి డాష్ ప్రాణం డాష్కి వచ్చింది. ఎంత యాతలు ఎన్ని పడ్డాం అనుకుంటున్నారు మీకు తెలియదు, పురాణాలు చెప్పడం అంటే మాట్లాడుకుంటున్నారు. ఈ వృత్తి సామాన్యమైనది కాదు, ఇది మాకు ఒక భక్తి వల్ల చేయగలుగుతున్నాం, కానీ మామూలుగా మిగతా వాళ్ళకి వల్ల ఇది ఉద్యోగం లాంటిది కాదుగా, ఇది ఒక సద్యోగం, అందుకు చెప్పవలసి వస్తుందన్నమాట. ఈ పుప్పుడి నా మెడలో ఉన్న వైజయంతిమాలలో నుంచి వచ్చిన పుప్పొడి పొరపాటున లక్ష్మి నీ కళ్ళల్లో పడిందా, నీ కళ్ళు ఎరిపిక్కే అన్నాడు. ఏం ఎరగనట్టిన అంటే ఆవిడంది, అతడు తన్నుట సంతోషమయ్య నీకు నాకు కోపము పుట్టియున్నది, మునీంద్రునేమి నేనన నీ మదికింపు కాదు, కాన తపమాచరించద కమలనాభ. స్వామి అన్నీ ఎరుగుండి నన్ను మళ్ళీ దెప్పుతావా, ఇంతవరకు ఏం జరిగిందో నీకు తెలియదా నాకు తెలియదా, ఒక దుర్మార్గుడు వచ్చి వక్షస్థలం మీద తన్నుతాడా, అది కూడా కుడివైపు తన్నితే నాకు ఏమీ పెద్ద ఇంత బాధ కలిగేది కాదు, ఎడం వైపున నా నివాస స్థానాన్ని తన్నాడు, అది తన్నితే నీకు ఆనందం అయ్యిందా, వాడి కాళ్ళు నొక్కుతావా, పైగా నీకే పాపం లేదు, నీకు మోక్షమే ఇస్తున్నాను, ఇది నా సంకల్పం అంటావా, పైగా నీ సంకల్పం నీదైతే నాకు వికల్పం పుట్టింది, ఇప్పుడు నీ మెడలో ఉన్న పూలదండలోని పుప్పుడు వచ్చి కళ్ళల్లో పడ్డం వల్ల నా కళ్ళెరిపెక్కల, నా కోపం పుట్టి కళ్ళెరిపెక్కేయి,
ఇంకెందుకు నీకు నాకు మూడు సార్లు విడాక్ 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 అంటున్నాను, నేను వదిలేసిపోతున్నాను. ఈ క్షణమే నీకు నాకు చెల్లు. చాలా కోపగించింది అమ్మ, అంత తొందరగా కోపగించదు. నేను ఈ క్షణమే వెళ్ళిపోతున్నాను, నేను నిన్నేం అనలేను, ఎందుకంటే నీవే నా ప్రాణం, నువ్వు స్వామివి, దైవానివి, పరబ్రహ్మానివి, పరబ్రహ్మమును తిట్టలేను. వాడిని ఏమండడానికి వెళ్ళకుండా వాడికి నువ్వు వరమిచ్చావు, ఆశీర్వదించావు, ఇక మధ్యలో నేనెందుకు? అందుకే నేను అడవికి పోయి భూలోకానికి పోయి వైకుంఠం నుంచి అక్కడ తపమాచరించద కమలనాభ తపస్సు చేసుకుంటాను. నేను ఎక్కడున్నా నా మనసులో మీ పాదాలే ఉంటాయి, నేను మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టను. ఈ క్షణమే మీకు నాకు దూరంగా ఉంటాను తప్ప, దూరమవుతుంది తప్ప, ఎడబాటు ఉంటుంది తప్ప, నాకు నీ మీద మాట వరస కూడా రవ్వంత ద్వేషం ఉండదు, ఎప్పుడు నిన్నే భక్తితో కొలుస్తాను అని పలికి వెళ్ళిపోతుంటే పురుషోత్తముడు వెంటబడి లక్ష్మీ అని ఒక క్షణం జబ్బ పట్టుకున్నాడు. సిరి నీవాముని తన్నుట కరమరగా చూడవల్లవదు, సిరి నీవా ముని తన్నుటకు అరమరగా చూడవల్లవదు, అమ్ముని పాదం బురమున సోకుట బహు శుభకరమగు నీ వలుగవల్లదు కమలదళాక్షి. లక్ష్మి, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా నువ్వు? లేకపోతే ఒక క్షణం కూడా ఉండలేను సుమా. ఆ మునీశ్వరుడు తన్నడానికి ఇంత బాధపడతావా నువ్వు? బాధపడకు, ఎందుకంటే ఆయన తపశ్శక్తి కలిగిన వాడు, మీదుమిక్కిలి మన పుత్రుడు. తపస్సు చేసిన వాళ్ళ పాదం దేవతల శిరస్సుకి తగిలితే దేవతలకి కీర్తి పెరుగుతుంది, ఇది నా వరం అన్నాడు ఆయన. పైగా అసలు ఎంత మాట్లాడండి ఆయన, బాగా తపస్సు చేసిన గొప్పవాళ్ళు ఉంటారు కదా, అటువంటి తపస్సు చేసిన వాళ్ళ పాదధూళి దేవతల విగ్రహాలకి తగిలితే దేవతలకి ఇంకా కీర్తి పెరుగుతుంది, వాళ్ళకి ఆరాధన పెరుగుతుంది. ఇది నేను సృష్టి ఆరంభకాలంలో వరం ఇచ్చాను వారికి. అందుకే ఋషులు అప్పుడప్పుడు మమ్మల్ని తన్నుతారు, తన్నినా వాళ్ళకి ఏమవదు, వాళ్ళు పాదం పెట్టినా ఏమవదు, ఎందుకంటే వాళ్ళ భక్తి గొప్పది, తపశ్శక్తి గొప్పది. అందులో భృగు మహర్షి నిరంతర తపోనిష్టాగరిష్ఠుడు, లక్ష్మీనారాయణుల్ని, వాణి హిరణ్య గర్భుల్ని, పార్వతీ పరమేశ్వరుల్ని అనుక్షణము విడిచిపెట్టక మనస్సులో చింతించే పరమ యోగీంద్రుడు ఆయన. యోగులు ఏం చేసినా అది మనకి శుభమే. అసలు శాస్త్రం ఏం చెబుతున్నది, ఒక పండితుడి పాదధూళి నెత్తి మీద ధరిస్తే ఆ క్షణం నుంచి 1000 జన్మల పాపాలు తొలగిపోతాయి. అందుకే పూర్వం పురాణం అయ్యాక పౌరాణికులు కాళ్ళ కింద దుమ్ము నెత్తి మీద వేసుకునేవారు. ఇది చెప్పాలంటే నాకు భయం, ఇప్పుడు అయిపోయాక వచ్చి ప్రాణం తీస్తారు. అందుకోసం కాదు, శాస్త్రం కాబట్టి చెప్పాల్సి వస్తుందన్నమాట. ఒక పరమ పౌరాణికుని పాదధూళి శిరస్సును ధరిస్తే ఇంత పుణ్యం వస్తుందంటే, ఇంకా కేవల పౌరాణికుడు కాకుండా యజ్ఞములు చేస్తూ తపస్సును ఆచరించే భృగువు లాంటి పాదధూళి ఎంత గొప్పదో ఆలోచించు. అసలు ఇంతెందుకు యమధర్మరాజు ఒక మాట అంటాట, రోజు నారాయణ స్మరణ చేసేటటువంటి వాళ్ళ పాదధూళి నా నెత్తి మీద వేసుకుంటాను, వీరు అక్కడికి వెళ్ళొద్దని. దానినే మనకి దాశరథీ శతకంలో కంచర్ల గోపన్న అనగా భక్త రామదాస్ గారు రాశాడు, పరమ దయానిధే పతిత పావన నామ హరేయటంచు, పరమదయానిధే పతిత పావన నామ హరేయటంచు, సుస్థిరమతులై సదా భజన చేయు మహాత్ముల పాదధూళి నా శిరమున దాల్తు, మీరు అటకు చేరకుడంచు యముండు కింకరోత్కరమున కానతిచ్చునట దాశరథీ, కరుణాపయోనిధి ఎంత అద్భుతమైన పచ్చి. ఎవరైనా రోజు ఓ పరమదయానిధి, సంస్కృతం కనుక దయానిధే సంబోధన అన్నమాట, పరమదయానిధి అంటే తెలుగులో ఓ పరమదయానిధి, దయ కలిగిన వాడా. పతిత పావన నామ, ఎంత పాపాత్ముడైనా ఒక్కసారి కృష్ణ రామ అనగానే వాణ్ణి పవిత్రుణ్ణి చేసే నామం కలవాడ. రామనామం ఎటువంటిది, పతితుల్ని పావనులుగా చేసే నామం అనమాట, అది పతిత పావన నామ. అంటే పతితులంటే మామూలు వాడు కాదు, చెప్పరాని నోటితో వర్ణించరాని మహాపాపాలు చేసిన వాడని పతితులు అంటారు, గుర్తుపెట్టుకోండి. 3 రోజులు సంధ్యావందనం చెయ్యకపోతే, అప్పుడప్పుడైనా దీపారాధన చేయకపోతే అటువంటి వాడిని వ్రాత్యులు అంటారు, గుర్తుపెట్టుకోండి. వ్రాత్యానాం
విజబంధూనాం వేధేష్వనధికారిణాం అని మనకి దేవీ భాగవతం చెబుతున్నది. వ్రాత్యానాం సాయంకాలం పూట మూడు రోజుల పాటు ఏకదాటిన సంధ్యావందనం చేయకపోతే, పొద్దున కాదు సాయంత్రం, సాయంత్రం మూడు రోజులు వరుసగా సంధ్యావందనం చేయకపోతే వాడిని ఏమంటారు, వ్రాత్యుడు అంటారు. ఇవన్నీ పేర్లు. ద్విజబంధూనాం అంటే బ్రహ్మబంధుడు. బ్రహ్మబంధుడు అంటే ఎవరు అనుకుంటున్నారు, ఊళ్ళో పురాణం జరుగుతూ ఉంటే ఆ పౌరాణికుడికి యథాశక్తి దానం చెయ్యనటువంటి వాడు ద్విజబంధుడు. స్నానం చెయ్యకుండా ఎప్పుడైనా పొయ్యి వెలిగిస్తే ఆ ఇంట్లో ఉన్నవాళ్ళంతా ద్విజబంధులు. చుట్టా బీడి సిగరెట్టు కాల్చేటటువంటి వాళ్ళు ద్విజబంధువులు. పిచ్చి పిచ్చి వ్యాపారాలు చేస్తే, మాంసంతో చేపలతోటి వ్యాపారం చేస్తే ఒక ద్విజుడు, వాడు ద్విజబంధుడు. తెలుసో తెలియకో పురాణం చెప్పే వాళ్ళని బయటికి వెళ్ళి తిడితే వాడిని ద్విజబంధుడు అంటారు. భగవంతుడైన విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళినప్పుడు ఆలయంలో ఇచ్చిన పువ్వును నెత్తి మీద పెట్టుకోకపోతే వాడిని ద్విజబంధుడు అంటారు. నిద్రపోతున్న వాళ్ళని చంపేవాడు ద్విజబంధుడు అని పిలువబడతాడు. యుద్ధరంగంలోకి వెళ్ళి శత్రువుల్ని చంపడం కోసం కత్తి పట్టుకుని వేదాన్ని విడిచిపెడితే వాడిని ద్విజబంధుడు అంటారు. ఇలా ద్విజబంధుడు అనే శబ్దం చాలా విచిత్రమైనది. ఇప్పుడు ఇవాళ మనం ఎంతమంది సాయంత్రం పూట సంధ్యావందనం చేస్తున్నాం, ఎంతమంది ఇందులో చెప్పిన పనులు చేస్తున్నాం, ఇలా చెయ్యని వాళ్ళంతా ద్విజబంధులు. ఇటువంటి వారందరినీ కలిపి, చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు, వీళ్ళందరినీ కలిపి పతితులు అన్నారు. మరి పతితులు పావనులు ఎలా అవ్వాలి అంటే రామ రామ అంటే చాలు. అందుకని ఇలాంటి పతితులను కూడా పవిత్రుల్ని చేసే నామము నీది, అటువంటి ఓ హరి అని ఎవడు నిరంతరం పలుకుతాడో అటువంటి వాళ్ళ జోలికి మీరు వెళ్ళొద్దు. వాళ్ళ అరికాలి కింద ఉన్న దుమ్ము తీసి నేను నా నెత్తి మీద వేసుకుంటా. యముడు అంటున్నాడు ఈ మాట ఎవరు, యమధర్మరాజు గారు తన యమకింకరుల్ని పిలిచి, ఓ యమకింకరులారా, హరినామస్మరణ చేసే వాళ్ళ పాదధూళి నేను నా శిరస్సు మీద వేసుకుంటాను, నెత్తి మీద తల్లుకుంటాను, మీరక్కడికి వెళ్ళొద్దు. వాళ్ళు ఒకవేళ చచ్చిపోతే వాళ్ళని యమలోకానికి తీసుకురాకండి, పద్మాకర్ గారు ఏ లోకానికి కడితే ఆ లోకానికి పంపేయండి అంటాడు ఆయన. అంత గొప్పది దాశరథి యొక్క నామం, ఆ పరమాత్ముని నామం. అటువంటి నామమును ఉచ్చరించినటువంటి వాడు జీవితంలో ఇంకెక్కడైనా ఒక్కసారైనా పొరపాటునైనప్పటికీ కూడా అపవిత్రుడు అవుతాడా? అందుకనే ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, లక్ష్మీ భృగు మహర్షి నిరంతరం నా స్మరణ చేస్తాడు, హరినామస్మరణ చేస్తాడు, ఆయన పాద ధూళి సోకడం నాకు అదృష్టం, దానివల్ల నేను కూడా పవిత్రుడవుతాను. ఇటువంటి బ్రాహ్మణోత్తములు ఒకవేళ పొరపాటు చేస్తే వాళ్ళని మాట వరసకు కూడా మనం తిట్టకూడదు, సంహరించకూడదు. అన్నప్పటికీ ఆవిడ వినలేదు. మీరు చెప్పినంతా చెప్పచ్చు, కానీ ఎన్ని చెప్పినా నా మనసు అంగీకరించటం లేదు. నా నివాస స్థానం పాడైపోయింది, కలుషితం అయిపోయింది, కుళ్ళిపోయిన గుడ్డలు ఉతుక్కుని కట్టుకుంటారేమో కొంతమంది, నేను మాత్రం కట్టుకోను. అది నా నివాస స్థానం, ఏది నీ వక్షస్థలం, నేను మాత్రమే ఉండాలి, దానిని నువ్వు తన్నావు, ఇంకా నేను అక్కడ ఉండలేను, కొంతకాలం తపస్సు చేసుకుంటాను, ఎప్పుడో ఒకప్పుడు నీ అనుగ్రహం ఉంటే మళ్ళీ వెనక్కి వస్తాను. ఆత్మలకు ఆత్మవి, విశ్వకారణుడివి, అటువంటి నీకు ఏది తప్పు కాదు, ఒప్పు కాదు. కానీ ఇంకా నేను ఆ స్థాయికి వెళ్ళలేదు. అమ్మవారు వెళ్ళక కాదు, ఆవిడ కనుక ఇలా అలగకపోతే భూలోకంలో ఇవాళ వెంకటాచలానికి ప్రసిద్ధి వస్తుందా, శ్రీనివాసుడు వస్తాడా, చాలా జరగాలి. ఇవన్నీ జరగాలంటే వాళ్ళు అలా నటించాలి, నటించకపోతే ఎలాగా. అందుకని ఏమైనా నేను కొండనుగాక, వాడు అతిమూర్ఖుడు, వాడిని వెంటనే సంహరించక లేక శపించక భస్మం చెయ్యక వాడిని నెత్తికెక్కించుకున్న నీకు నాకు ఇక ఏమాత్రం పొసగదు అనగానే, పిల్లలు తండ్రితే కూడా తల్లి అలుగుతుందా, పైగా నీకు అవ్యాజ కరుణామూర్తి అని ఒక నామం ఉన్నది, నువ్వు ఎవరినైనా ఏ వంక లేకుండా ప్రేమిస్తావు, అలా ప్రేమించే మంచి లక్షణం కలిగిన నువ్వు నీ పేరు పోగొట్టుకుంటావా అనగానే, ఏమైనా సరే నా పేరు పోయినా పర్వాలా, నేను మాత్రం సహించను అని పర పురుష పదస్పర్శం వరుదుగా ఇటు సోకు చోట హరి నేనిక అందొరయుచు నుండి తినైనను వరపాతివ్రత్య ధర్మవర్తన చెడదే. ఒక పరపురుషుడు నా నివాస స్థానాన్ని తన్నాక, నన్ను ముట్టుకున్నాక నేను ఇంకా అక్కడుంటే లక్ష్మీదేవి యొక్క విలువ తగ్గిపోతుంది, నేను ఉండనగాక ఉండను ఇక చాలు అనగా, మళ్ళీ ఇంకోసారి ఆలోచించు, విప్రులను ఎన్ని తప్పులు చేసినా శిక్షించకూడదనే వేదవాక్యం మర్చిపోయావా, ధనం లాక్కోవడం లేదా తలకాయ గొరగడం
ఆలయంబు వెడల నడచుటండే ఇంట్లోంచి గెంటడం ఇవి మాత్రమే చెయ్యాలి ఒకవేళ ఎవడన్నా తప్పు చేస్తే కావాలంటే అలాంటి శిక్ష వేద్దాం వాడి ఇంట్లోంచి వాడిని గెంటేద్దాం అంతేకాని నువ్వు మాత్రం వాడి మీద కోపగించి నన్ను విడిచిపెట్టకు అని ఎన్ని చెప్పినా కొల్హాపురానికి వెళ్ళిపోతాను ఈ క్షణం ఇక్కడ ఉండనుగాక ఉండను అని ఆయనకు నమస్కారం చేసి ఈ రోజు నుంచి ఓం నమో నారాయణ అయ్యాని అష్టాక్షరీ మంత్రం చేసుకునేందుకు నాకు అనుజ్ఞ వండి పైగా మీ అనుజ్ఞ లేకుండా జపం చేయకూడదు మళ్ళీ అది ఆవిడ ఆయన చెప్పే చేస్తుందిగా అందుకని అన్నమాట అనగా లక్ష్మీ నువ్వెక్కడున్నా నా నామస్మరణ చేస్తూనే ఉంటావు ఇక్కడే ఉండి తపస్సు చేసుకోకూడదా అని వెంటబడుతున్నా వినిపించుకోకుండా మహావేగంగా భూలోకానికి వచ్చింది ఈ లక్ష్మీ రూపంతో ధగధగధగ వెలిగిపోతున్న బంగారపు రంగుతో బంగారు నగలతో భూలోకంలో ఉంటే ప్రజలు గుర్తుపడతారు మళ్ళీ తనకి తపస్సు చేసుకోవడానికి ప్రశాంతత ఉండనివ్వరు అందుకని ఆవిడేం చేసింది వెంటనే ఓ సామాన్య స్త్రీగా మారిపోయింది నాలుగు చేతులు తీసి రెండు చేతులే పెట్టుకుంది ఆవిడ కూడా మారు వేషం వేసింది రైలు ఎక్కేవాళ్ళు మారు వేషం వేసినట్టుగా ఆవిడ వెంటనే వేషం మార్చేసింది అచ్చం ఒక మామూలు మానవ స్త్రీగా ఓ ముత్తైదులా మారిపోయింది అక్కడి నుంచి బయలుదేరింది కరవీరపురం చేరింది కరవీరపురం అంటే ఇప్పుడు కొల్హాపురం అన్నమాట మహారాష్ట్రలో ఉందే కరవీరపురము అని సంస్కృతంలో పిలుస్తాం మరాఠీ భాషలో కొల్హాపూర్ అంటాం ఆ కొల్హాపురం దగ్గరికి వెళ్ళింది కానీ ఆవిడ రాగానే కనిపెట్టేశారటండి భక్తులు ఎందుకని అప్పటికే భృగు మహర్షి అక్కడికి వచ్చాడు ఆయన మారు వేషం వేసుకుని గెడ్డాలు గిడ్డాలు తీసేసి రావడంతో తానెవరో కనిపించకుండా తలకు పాగా చుట్టుకుని కాళ్ళు గట్టిగా పట్టుకుని అమ్మ నాకు అభయం ఇస్తే నీ కాళ్ళు వదులుతానన్నాడు ఆవిడ ఆయన ఎవరో చూడకుండా ఒరే నీకు అభయం ఇచ్చానరా నువ్వు నా కొడుకు లాంటి వాడివి ఏం కావాలో కోరుకోంది అప్పుడు ఆయన మొహం ఎత్తి నేనమ్మా అన్నట్ట ఇప్పుడు అభయం ఇచ్చింది ఆవిడ ఏమంటానికి లేదు మా ఐదారు కొడుకులు ఇలా ఉంటారు అందుకని ఆవిడ తెల్లబోయింది అమ్మా నేను ఎంత పాపాత్ముణ్ణి తెలియక త్రిమూర్తుల్ని పరీక్షించాను ఈ నారదుడు బాగా రెచ్చగొడితే వల్లో పడిపోయాను త్రిమూర్తుల్ని పరీక్షించాను పరీక్షిస్తే పరీక్షించాను ఆ పరీక్ష మహాదంపతుల్ని పుణ్యదంపతుల్ని మేము విడదీసింది ఈ పాపానికి నాకు ప్రాయశ్చిత్తం లేదా తల్లి ఇప్పుడు నువ్వు నాకు వరం ఇస్తానన్నావు కనుక ఇక నేను ధన్యాత్ముడయ్యాను అనగానే ఏం నాయనా అంది ఆవిడ వెంటనే కరిగిపోయింది ఆవిడ ఈ లక్ష్మీదేవి కూడా నా మనసు లాంటిదే ఆయన దండం పెట్టగానే అలాగే వరం ఇచ్చింది కరిగిపోయింది అమ్మా నువ్వు ఈ కొల్హాపురంలో ఉంటానని నిర్ణయించుకొచ్చావు ఎలాగో ఇప్పట్లో వైకుంఠానికి వెళ్ళవు రోజు నీకు సేవ చేసే భాగ్యం నాకు మొట్టమొదటి పూజ నేనే చెయ్యాలి రోజు రాగానే నిన్ను తనినందుకు నీ కాళ్ళు కడగాలి ఆ కాళ్ళకి పసుపు పుయ్యాలి కుంకుమ బొట్టు పెట్టాలి ఆ బొట్టు నేను పెట్టుకోవాలి నీకు నైవేద్యం పాయసం పెడతాను నీకు పాయసం అంటే ఇష్టం మళ్ళీ ఆయాసం రాని పాయసం పెడతాను చక్కని పాయసం పెడతాను చిక్కని చక్కని పాయసం పెడతాను ఈ పూజ చేసి తరిస్తాను అంటే తథాస్తు అంది అక్కడ కొల్హాపురంలో భృగు మహర్షి ఆవిడని సేవిస్తూ ఉంటే ఇది తెలుసుకున్న సనకుడు సనందనుడు సనత్కుమారుడు సనత్సుజాతుడు అని పిలువబడే సనక సనందనాథులు ఇంకా ఎంతోమంది యోగులు నారదాదులు అందరూ వచ్చేశారు మళ్ళీ అమ్మ ఎక్కడుంటే అక్కడే దుకాణం అమ్మ అక్కడికి చేరింది దాంతో అందరూ అక్కడికి చేరిపోయారు ఆవిడకి ఏకాంతం పోయింది అందుకని ఆవిడేమంది నాయన భృగు మహర్షి నువ్వు నా కాళ్ళు పట్టుకుని వరం కోరేవు కనుక ఏం అనలేను కానీ నా తపస్సు భగ్నం అవుతుంది మరి ఎలాగా నేను ఏమన్నాను విష్ణువుతో ఏకాంతంగా ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరీ మంత్రం చేసుకుంటూ తరిద్దాం అనుకుంటున్నానని చెప్పాను ఇప్పుడేమో నామస్మరణ చేయడానికి లేకుండా మీరు పొద్దునుంచి సాయంకాలం దాకా వచ్చి చెక్క భజనలు మొదలెట్టారు నాకు పుష్పాలు వేసేస్తున్నారు వద్దంటే వినిపించుకో దండలేస్తారు ఈ దండల్లోనేమో రకరకాల ఎలర్జీలు కాళ్ళు గడిగేస్తారు అస్తమాటు బొట్లు పెట్టేస్తారు కాళ్ళకి పెడతారు నెత్తికి పెడతారు ఇక ఇలాగ నన్ను తపస్సు చేసుకోకుండా పీడిస్తున్నారు ఏమిటంటే అప్పుడైతే ఏం చేయమంటావు ఈ రోజు నుంచి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మీరు సేవించండి ఒక్కసారి సూర్యుడు అస్తమించాక మాత్రం నాకు గుడి కట్టి అందులో తలుపేసేయండి మళ్ళీ సూర్యోదయం దాకా తలుపు తీయడానికి వెళ్ళేది ఇది నా నియమం తథాస్తు అన్నాడు ఆయన వెంటనే బ్రహ్మదేవుణ్ణి పిలిపించాడు ఒక అందమైన మందిరం బ్రహ్మదేవుడు 5 నిమిషాల్లో ఆవిడ కోసం ఏర్పాటు చేశాడు తన మహామహిమతో ఆవిడ అందులోకి చేరింది మళ్ళీ చతుర్భుజాలతో విగ్రహ రూపం ధరించింది శంఖం చక్రం గదా పద్మాలు ధరించింది ఏమి దివ్యమంగళ విగ్రహం అండి అమ్మవారు స్వయంగా వెలిసింది లక్ష్మీదేవిగా అందుకే కొల్హాపుర మహాలక్ష్మి అంటే స్వయంభూ విగ్రహం అందులో కావండి ప్రతిష్ఠించిన వాడు సాక్షాత్తు బ్రహ్మ ఈ భృగు మహర్షి అభిషేకం చేశాడు